एतत् ही अक्षरम सर्व व्यवस्था सेतु सर्व मर्यादा विधारणम ఎందుకంటే వ్యవస్థలన్నిటికీ సేతు. సేతు అంటే కలిపి ఉంచేది అని అర్థం. సేతు అంటే మామూలుగా బ్రిడ్జ్ కదా. బ్రిడ్జ్ అంటే ఇటు దాకా అటు దాకా కలిపి ఉంచేది కదా. అందువల్ల సర్వ వ్యవస్థలన్నిటికీ సేతువు, సకల హద్దులకి హద్దుల్ని నిలిపి ఉంచేది ఆ అక్షరమే. సర్వ హద్దుల్ని నిలిపి ఉంచేది ఆ అక్షరమే అన్నాడు. సర్వ మర్యాద అన్నాడు. మర్యాద అంటే హద్దు. తెలుగులో మర్యాద అంటే గౌరవం. అది అత నా అక్షరస్య ప్రశాసనం జావా పృథివ్యో అతిక్రామత. కనుక ఈ అక్షరం యొక్క ఆజ్ఞని ద్యులోకము పృథివీలోకములు అతిక్రమించవు, దాటవు, మీరవు. మీరవు ఎందుకు మీరవు అంటే అవ్యభిచారి తత్ లింగం. ఎందు యద్ ద్యావా పృథివ్యూ నియతే వర్తతే. ఎందుకు మీరకుండా ఉన్నాయి అక్షరుడి దగ్గర అంటే, ఎందుకంటే జులోకము పృథివీలోకము, జులోక పృథివీలోకములు నియమబద్ధులై ప్రవర్తిల్లుతున్నవి అనే ఈ లింగము అక్షరము ఉన్నది అనే సూచించడానికి హేతువు. హేతు ఏదైతే ఉందో అది తిరుగులేనిది అని ఇక్కడ అర్థం. అవ్యభిచారి అది తిరుగులేనిది అంటే మార్పు చెందనిది. ఎందువల్ల చేతనానంతరం చేతనావంతం. అతను చైతన్య స్వరూపుడు, అక్షరస్వరూపుడు, చైతన్య స్వరూపుడు. ప్రకాశితారం అసంసారిణం అంతరేణ నైతత్యుక్తం. అత చైతన్య స్వరూపుడు మరియు సంసారానికి అతీతుడు. అలాంటి చైతన్య స్వరూపుడు సంసారానికి అసంసారిణం. చైతన్య స్వరూపుడు సంసారానికి అతీతుడైన ఆజ్ఞాపించేవాడు ఒకడు లేకపోతే ఈ ద్యులోకము పృథివీలోకములు నియమము నియబద్ధత లేక ఉండేది కాదు. ఉండేది కాదు. సంసారం అతీతుడు అనేది చాలా ఇంపార్టెంట్. అసంసారి అనేది, అందుకని ఆత్మజ్ఞానికి కూడా అసంసారి అనుభవంలో అలా ఉండిపోవడం కాదు. ఇక్కడ ఆ దాని యొక్క లక్షణం కూడా కావాలి, అసంసారిత్వం. ఒక జడ్జి గారు, నిజమైన జడ్జి గారు ఎవరైనా ఉంటే తన వాళ్ళు తన మతం వాళ్ళని కులం వాళ్ళని అవే చూడకుండా ధర్మాన్ని పాటిస్తూ జడ్జిమెంట్ ఎంత సీరియస్గా కరెక్ట్గా ఇస్తారు. ఆ పరమాత్మ అనేవాడు ఆ రకంగా ఉంటుంది. ఆత్మజ్ఞాని కూడా రాగద్వేషాలు లేకుండా తనాపరాని భేదం లేకుండా పక్కాగా అసంసారిత్వాన్ని వహిస్తూ జ్ఞానిగా ఉంటాడు. పరమాత్మ జ్ఞానస్వరూపుడు అదే చెప్తుంది చైతన్య స్వరూపుడు అని. పరమాత్మ చైతన్య స్వరూపుడు అన్న జ్ఞానస్వరూపుడు అన్న ఒకటే. జ్ఞానస్వరూపుడు కాబట్టి సంసారాతీతుడు. అతనికి ఎవరు ఎందుకు పార్షియాలిటీ లేదు. సూర్యుడు గొప్పవాడు, రెండు కూర్చోండి మీకు మంచి కూర్చేసాం, చంద్రుడు తక్కువవాడు రెండో కూర్చీ, అలాగే అలా ఉండదు. కనుక సంసారాతీతుడు. అందువల్ల ఆయన ఆజ్ఞ చేతనే ద్యులోక పృథివీలోకాలు నియమబద్ధతో నడుస్తున్నాయి. ఇక టిప్పణి టిప్పణి ఎందుకంటే అవయవాలతో కలవాడైన సవయము కలవాడైతే అనుకోండి, సంయోగం చేత అయినా కూడా వదిలేయాల్సిందే. ఇప్పుడు అతను అవయవాలు కలవాడు అనుకోండి, అక్షరుడు, అవయవాలు ఎప్పటికైనా విడిపోతాయి. సంయోగం చేత ఉన్నాడు అనుకోండి, సంయోగం కూడా వియోగం అయిపోతుంది. స్వతంత్రంగా ఉన్నా మరొక క్రమాన్ని అనుసరించకుండా ఉండడం చేత అతను స్వతంత్రుడుగా ఉన్నాడు కదా, అవయవరహితుడు. ఏ అలా సంయోగం లేనివాడు అతడు స్వతంత్రంగా ఉన్నవాడు, మరొక క్రమాన్ని అనుసరించకుండా ఉన్నవాడు. అందువల్ల స్వతంత్రుడు కాబట్టి ఇంకొక క్రమాన్ని అనుసరించడు. అందువల్ల నిజమైన సన్యాసులు స్వతంత్రత కోరుకుంటారు, ముఖ్యంగా శారదాపీఠం. ఎవరు చెప్పినా ఎందో, మనం చెప్పిందే చెయ్యాలి.
స్వతంత్రత కోరుకుంటుందా? వేదాంతమే అలాంటిది. అందువల్ల స్వతంత్రంగా ఉన్న మరొక క్రమాన్ని అనుసరించకుండా ఉంటాడు. అలాగే అవి ఉంటాయి, ఏవి? వీటి అధీనంలో వీటన్నిటినీ దగ్గర చేసేవాడు ఒకడున్నాడు, ఈ సంయోగ వియోగాలతో కూడికి అన్నింటినీ దగ్గర చేసేవాడు ఒకడున్నాడు అని చెప్పినట్టుగా అయింది, అంతే కదా. అందుకని పొగ అనేది నిప్పుకనే అనుమానానికి లింగమవుతుంది కదా. ఎక్కడెక్కడ పొగ ఉందో అక్కడ నిప్పు ఉంది అని అర్థం. ఎత్ర ఎత్ర దోమహ తత్ర తత్రమన్నీ, ఎక్కడెక్కడ పొగ ఉంటుందో అక్కడ అగ్ని ఉంటుంది అనేది లింగం, చిహ్నం, గుర్తు. అలా అన్నట్టుగా ఇక్కడ అక్షరుడు ఉన్నది అని దానికి అదే గుర్తు. బాగుందా? అనుమాన ప్రమాణం చెప్పాడు. ఏనా జౌరాగ్ర జౌరుగ్ర పృథివీచ దృఢాహ, ఇది ఋగ్వేద సంహిత సంహితం. ఋగ్వేద సంహితం 10:121.5 ఆ మంత్రం చెప్పాడు. ఇతి మంత్రవన్నాత్ ఎవడి చేత, ఎవడి చేతనైతే ద్యులోకం అంటే నక్షత్ర మండలం, ఎవడి చేత అయితే ద్యులోకము ఉగ్రంగాను పృథివీ దృఢంగాను చెయ్యబడిందో అని మంత్రం. అంటే అర్థం ఏంటి? ఎవడి చేత అంటే ఎవడెవడు ఉన్నాడని, వాడి చేతని. అది ఏన జౌహు ఉగ్రాహ, చూడు ఏన అంటే ఎవడి చేత, అంతే కదా తృతీయ విభక్తి కదా. జౌహు ద్యులోకము ఉగ్రాహ ఉగ్రంగా ఉందో, పృథివీ చ దృఢాహ, మరియు చా ఇక్కడ పెట్టుకోవాలి, మరియు పృథివీ భూమి దృఢంగా ఉందో అని ఋగ్వేద మంత్రం. ఆ ఎవడి చేత అంటే ఎవడు వాడు? అక్షరుడు. ఏ ఈ మాటని అర్థం ఏమిటనేది స్పష్టంగా అవ్వలేదు. స్వతంత్రంగా ఉన్నది అని టీక. సాని భాష్యంలో గహ గహనా ఉంది, పైన ఉన్న అన్నిటికీ లోపల ఉంచుకునేది అర్థం ఉండవచ్చు. కాల అవయవాల నుండి అక్షరానుమానం, కాల అవయవాల నుండి అక్షరానుమానం 83వ టాపిక్. ఏతస్య వా అక్షరస్య ప్రసాసనే గార్గీ నిమేష ముహూర్త ఇతి ఏతే కాలావయవాః సర్వస్య అతీతానగత వర్తమానస్య జనిమితః కలయితారః. లోకంలో ప్రభువు చేత, అంటే మహారాజు చేత, లోకంలో ప్రభువు చేత నియమించబడిన వ్రాతకుడు, వ్రాతకుడు అంటే గణకుడు అని అర్థం, గణక అంటే గణించేవాడు అని అర్థం, అది గుర్తుంచుకోవాలి. హే ఇక్కడ వ్రాత అంటే లోకంలో మహారాజు చేత నియమించబడిన ఒక గణకుడు ఉంటాడు కదా, చట్టాలు పద్దులు రాసేవాడు, ఏ ఒక యజమాని అకౌంటెంట్ ఉంటాడు కదా, చార్టెడ్ అకౌంటెంట్. లోకల్లో ఒక మహారాజు చేత నియమించబడిన గణకుడు ఆదాయ వ్యయాలన్నీ జాగ్రత్తగా వాడు లెక్కిస్తూ ఉంటాడు కదా, లెక్కిస్తూ ఉంటాడు. ఏ అలాగా నిమిషములు గంటలు మొదలైన కాలం యొక్క భాగములు గడిచిన గడవబోతున్న గడుస్తున్న సర్వ వ్యవహారాలని లెక్కిస్తూ ఉంటాడు. బాగుందా? చూడు ఇక్కడ ఏతస్యవ అక్షరస్య ప్రసాసనే, ప్రసాసన అంటే ఆజ్ఞ, ఓ గార్గీ అని ఇక్కడ తీసుకోవాలి. అక్షరు యొక్క ఆజ్ఞ చేత నిమేష నిమిషములు ముహూర్త ముహూర్తములు ఇతి అని, ఏతే కాలావయవాహ కాలావయవములు అన్నీ కూడా సర్వస్య, ఏంటా కాలం సర్వస్య? అతీత జరిగిపోయేవి, అనాగత రాబోయేవి, వర్తమానస్య జరుగుతున్నవి, జనమిత ఇవేవైతే నిమిషములు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో గంటలు ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా కలయతారహ లెక్కిస్తూ ఉంటాడు అని. బాగుందా? ఎడగా గణక సర్వం అయం వ్యయం చ అప్రమత్తో గణయతి. అలాగా ఇప్పుడు చెప్పాం అది, అదేదా గణకుడు ఏ రకంగా, గణకుడు అంటే ఒక యజమాని పెట్టేవాడు ఎవడైతే ఉన్నాడో చార్టెడ్ అకౌంటెంట్,
ఆదాయ వ్యయాలు ఎలా చూస్తాడో అలాగా అప్పుడు కూడా ఉండేదన్నమాట. అది గణక సర్వం అయం వ్యయం చ అప్రమత్తో గణయతి. బాగుందా? అది ఇంపార్టెంట్. అప్పట్లో ఉండేది సంక్రాంతి సూచిస్తున్నాను. అప్పుడు ఇప్పుడు ఏం మారిపోలేదు. తథా మే తథా ప్రభు ప్రభుస్థానీయా ఏషాం కాలయ కాలావయవానాం నియంత. అటువంటి కాలావయవములు ఈ అక్షరం యొక్క ఆజ్ఞయందు మాత్రమే ఉండి అలా చేస్తున్నవి. అంటే ప్రభుస్థానములో ఉన్న అక్షర బ్రహ్మ అక్కడ అక్కడ చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర యజమాని ఎలా చేయించుకుంటాడు అలాగా యజమానినే ప్రభుస్థానంలో ఉన్న అక్షర బ్రహ్మ ఎవడైతే ఉన్నాడో అటువంటి వాడు ఈ కాలావయవాల్ని నిమిషములు నియమించుచున్నాయని అర్థం. నిమిషము ముహూర్తము అహోరాత్రము అర్ధమాసములు. అర్ధమాసములు అంటే పక్షాలు ఋతువులు సంవత్సరాలు. ఇవి కాలావయవాలు. ఆ కాలాన్ని గణించడానికి ఒక నియమకుడు ఉండాలి. ఆ కాలాన్ని గణించడానికి ఈ కాలము గణనకు ఈ గాలము అంతా కూడా గణనకి లొంగబడి ఉంటుంది కదా. కాలానికి మనం లొంగి ఉంటే కాలం ఎవరికి లొంగబడి ఉంటుంది? గణనకి. ఆ గణన చేసేవాడు ఎవరికి లొంగబడి ఉన్నాడు? ప్రభువుకి, అక్షరుడికి లొంగబడి ఉన్నాడు. అటువంటి అక్షరుడి యొక్క ఆజ్ఞ చేత నడుస్తున్నవి అని అర్థం. నదుల చేత అక్షరానుమానం. బాగుందా? అనుమాన ప్రమాణం చేత 84వ టాపిక్. తథా ప్రాచ్యః ప్రాగంచనః పూర్వ దిగ్మనః నద్యః స్యందంతే శ్రవంతి శ్వేతేభ్యో హిమవత్ హిమవదాదిభ్యః పర్వతేభ్యో గిరిభ్యః గంగాద్యా నద్యః. తథా అదేవిధంగా చూడమ్మ భాష్యం. అదేవిధంగా ప్రాచ్యః ప్రాగంచనా పూర్వదిగ్మనా నద్యా చందంత స్రవంతి శ్వేతేభ్యః తల్లని హిమవదాదిభ్యః తల్లని హిమాలయ పర్వతాల నుండి ప్రాచ్యః ప్రాచ్యనదులు. ఏ అంటే ప్రాచ్యన అంటే ప్రాంగంచనా పూర్వదిగ్మనా తూర్పు దిక్కు వైపు ప్రవహించే గంగా బ్రహ్మపుత్ర ఇత్యాది నదులు అన్నాడు. ఏ గంగ గరిభ్య గంగాద్య నద్య యథ ప్రవర్తిత ఏవ నియత ప్రవర్తంతే అన్యథాపి ప్రవర్తితం ఉత్సాహంత్యః. ఇంకో విధంగా ప్రవహించే అంటే తూర్పు దిక్కు కాకుండా మరో విధంగా పశ్చిమ దిక్కు ఇంకో విధంగా ప్రవహించే సామర్థ్యం కలవైనప్పటికీ సారీ తూర్పు దిక్కువే మరొక విధంగా ప్రవహించే సామర్థ్యం ఉన్నాయి. ఉన్నప్పటికీ ఏ విధంగా అక్షర బ్రహ్మము చేత ప్రవహించబడుతున్నావో అవి నిత్యం అలాగే ప్రవహిస్తున్నవి. ఉన్నప్పటికీ అక్షర బ్రహ్మ యొక్క ఆధీనంలో ఉన్నాయి. అయితే గోదావరి నీళ్ళు పట్టిసీమగా కల్పించినట్టు అలా అయితే ఏమైంది? రాజైపోయాడు. అలా కలపడానికి అవ్వదు. సృష్టి క్రమం గతి తప్పకూడదు. అది ఏ తదేతత్ లింగం ప్రసాస్తు. అటువంటి నియత ప్రవృత్తి ఆజ్ఞను ఇచ్చి పరబ్రహ్మం యొక్క ఉనికిని సూచించే హేతు ఇది. హేతు అంటే లింగం. అందులో ఈ రకంగా ఈ నియత ప్రవృత్తి చూస్తే ఆ నియత ప్రవృత్తి యొక్క దానికి ఆజ్ఞనిచ్చే ప్రభువు ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు అనేది ఇదే లింగము, ఇదే హేతువు. ప్రతీచ్యో అన్యాహ అంటే ఇక్కడేంటి? ప్రతీచ్యః అన్యః ప్రతీచ్యః అన్యః ఏ ప్రతీచంది ప్రతీచిం దిశం అంచంతి సింధ్వాద్యా నద్యః. ప్రతీచ్యములు అంటే ఏంటి? ప్రతీచ్యములు అంటే పడమర వైపు కదా, ప్రాచ్యయి దిశే కదా. ఇక్కడ
ప్రతీచ్యములు అంటే పడమర వైపు ప్రవహించే నదులు పేర్లు కూడా చెప్పాడు. సింధ్యా సింధ్వాద్యాహ నద్య, సింధువు, నర్మద మొదలైన నదులు. నదులు ఈ ప్రాచ్య దిశ కదా, ఏ సింధు నర్మదా దిశలు ఏవైతే ఉన్నాయో అలాంటి నదులన్నీ కూడా ఆయన ఆజ్ఞ చేత. అన్యాశ్చ, ఇక్కడ అన్యాశ్చ అన్నాడు. అన్యాశ్చ అంటే ఇంతే కాకుండా తీసుకోవాలి. మరి ఒకటి ఏంటంటే అని కా తీసుకోవాలి, అంతేకాకుండా యాం యాం దిశం అనుప్రవృత్తా తాం తాం నా వ్యభిచరంతి, ఇంతేకాకుండా ఏ ఏ నదులైతే ఏ ఏ దిక్కుల వైపు ప్రవహిస్తున్నాయో అవి ఆయాయా దిక్కులు మారకుండా ప్రవహిస్తున్నాయి. దానికి కారణం తచ్చలింగం, అది కూడా అక్షరం యొక్క ఉనికియే, అదే లింగం గుర్తు. ఓం సహనాభవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్సు నావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి.